ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ల గురించే చర్చ జరుగుతుంది. అయితే ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి మాత్రం ఉండదు. హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం తథ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఏ పార్టీకి మైలేజ్, ఏ పార్టీ డ్యామేజ్, త్వరలో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వస్తున్న వార్తలతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయంటూ జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమెంత? టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ ఉదంతం రోజు రోజుకు ఉత్కంఠను పెంచుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికి రిస్క్, ఎవరికి ప్లస్ అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని వైసీపీ డేరింగ్ స్టెప్ గా చూడాలా లేదా సెల్ఫ్ గోల్ అనుకోవాలా అన్న దానిపై ఎవరి వాదనలు వారికున్నా టీడీపీ శ్రేణులు మాత్రం డీలా పడిపోవలసిన అవసరం ఏమాత్రం లేదంటున్నారు పలువురు పొలిటికల్ మేధావులు. అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు అనేక వర్గాల నుండి చంద్రబాబుకు వెళ్లి వెతుకుతున్న మద్దతుతో పాటు ఇటీవల ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా ప్రజల్లో అంతిమ తీర్పు ఇప్పటికే నిర్ణయమైందని, చంద్రబాబుపై వైసీపీ కక్ష సాధింపుతో ప్రజలకు మరింత క్లారిటీ వచ్చిందని ఆ పార్టీ నేతలు సైతం ధీమాగా చెప్తున్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన క్రమంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క టీడీపీ అభిమాని, కార్యకర్త మనసు చెలించింది. ఇక ఆయన కుటుంబ సభ్యుల మనోవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమ పెళ్లి రోజునే భర్తకు రిమాండ్ విధిస్తూ తీర్పు రావటంతో కోర్టులోనే కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఆమె క్షోభకు గురవడం ఇదే తొలిసారి కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 4.5 ఏళ్లలో ఆమెకు జరిగిన అవమానాలు చాలానే ఉన్నాయి. వైసీపీ నేతలు సాక్షాత్తు శాసనసభ సాక్షిగా జరిగిన, సాగించిన దుష్ట భాషణల పర్వం తర్వాత చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి ప్రెస్ మీట్లోనే కంటతడి పెట్టుకున్న సంఘటన టీడీపీ శ్రేణులు ఎప్పటికీ మర్చిపోయేది కాదు. ఆ సమయంలోనూ ఇంటి గడప దాటి బయటకు రాని చంద్రబాబు సతీమణికి ఇప్పుడు బహిరంగంగానే కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ది మరో విధమైన సంఘర్షణ. చంద్రబాబు అరెస్టుతో యువగళంతో దూసుకెళ్తున్న లోకేష్ కు సైతం అడ్డుకట్ట వేసినట్లయిందని వైసీపీ నేతలు సంబరపడిపోతున్నారు. అయితే ఇదే సమయంలో నారా లోకేష్ ప్రజలకు స్పష్టతనిచ్చారు. తన తండ్రి పోరాట యోధుడన్న లోకేష్ తాను కూడా పోరాటాలకు సిద్ధంగా ఉన్నానన్నారు. తెలుగువారి అభ్యున్నతికి శ్రమించిన, ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తపించిన తన తండ్రి చంద్రబాబు నుండి పొందిన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని, ఈ యుద్ధంలో తనతో కలిసి రావాలని కోరుతూ ప్రజలకు లోకేష్ బహిరంగ లేఖ రాశారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ తను మనోధైర్యం కోల్పోవటం కానీ, కక్షా కార్పణ్యాలతో జరుగుతున్న రాక్షస క్రీడలో కుట్రలకు భయపడి కానీ విడిచిపెట్టడం కానీ జరగబోదని లోకేష్ చెప్పకనే చెప్పారు. చంద్రబాబు పోరాటం, ఆయన కుటుంబ సభ్యుల ఆవేదన, లోకేష్లోని తెగింపు చూస్తున్న టీడీపీ శ్రేణులు మరింత కసితో రగిలిపోతున్నాయి. దీంతో నాయకుడు ముందున్నా లేకున్నా కార్యక్షేత్రంలో పనిచేయటానికి ప్రతి కార్యకర్త సంసిద్ధమవటం టీడీపీకి రాబోయే రోజుల్లో మరింతగా కలిసి రానున్న అంశమని పలువురు భావిస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బాబుని ఇరికించడం వెనుకున్న దురుద్దేశాలను ఎండగడుతూ న్యాయవాది లూద్రా వినిపిస్తున్న వాదనలు ప్రజా బాహుళ్యంలోకి దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఈ కేసు విషయంలో మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసును మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పివి రమేష్ తన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు పెట్టారని ప్రచారం జరుగుతుండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వాంగ్మూలం ఆధారంగానే
చంద్రబాబును అరెస్టు చేశారనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తను అప్రూవర్గా మారాననే ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని సిఐడిని ప్రశ్నించారు. సిఐడి తీరుపై తనకు అనుమానం కలుగుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఎండి కార్యదర్శుల పేర్లు కేసులో ఎందుకు లేవంటూ ప్రశ్నించారు పివి రమేష్. పివి రమేష్ వెల్లడించిన వివరాలతో ఈ కేసులో సిఐడి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదంటున్నారు ఆ పార్టీ కీలక నేతలు. టీడీపీ ఇప్పటికిప్పుడు ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని, జనసేనతో కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ చిరునామా గల్లంతవుతుందని ప్రముఖ సర్వేల్లో వెల్లడవుతుంటే, వైసీపీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐపాక్ సర్వేలోనూ తేలిందంటున్నారు. అటు ప్రతిపక్షాల నుండి కూడా టీడీపీకి సంపూర్ణ మద్దతు వ్యక్తమవుతుంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. జగన్ నియంత పాలనపై కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇక టీడీపీ ప్రకటించిన బంద్లోనూ జనసేన, సిపిఐ, ఎంఆర్పిఎస్ శ్రేణులు కలిసికట్టుగా పాల్గొన్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అటు జాతీయ మీడియాలోనూ ప్రధానాంశంగా మారిపోయింది. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి జాతీయ నేతలు చంద్రబాబు అరెస్టుతో రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తుందంటూ తప్పుబడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత అన్నట్టుగా ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబుపై ప్రజల్లో సింపతి పెరిగిందని స్పష్టమవుతుంది. అదే సమయంలో జనసేన నుంచి టీడీపీకి ఊహించని స్థాయిలో మద్దతు లభించింది. నేరుగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రావటం, ఆయన్ను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా వారిని ఎదిరించి రావటం టీడీపీకి అనుకోని బలాన్నిచ్చింది. ఇక చంద్రబాబు అరెస్టుతో అటు జనసైనికులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. జగన్ లాంటి నియంతతో పవన్ ఒంటరిగా పోరాటం చేయటం కన్నా టీడీపీతో కలిసి వైసీపీని ఎదుర్కోవటం మేలని జనసైనికులు డిసైడ్ అయినట్లుగా క్షేత్రస్థాయి నుండి వస్తున్న స్పందనను బట్టి అర్థమవుతుంది. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్లో అటు టీడీపీ శ్రేణుల్లో మరింత కసి పెరగగా, ఇటు ప్రతిపక్షాల మధ్య పొత్తులు, పోరాటాల విషయంలో మరింత క్లారిటీ వచ్చినట్టయింది. చంద్రబాబుపై నేరారోపణల్ని వైసీపీ ప్రభుత్వం, సిఐడి రుజువు చేయలేని పక్షంలో ఇది వైసీపీకి మళ్లీ కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.